కాంగ్రెస్ పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తమ పాలనలో అసెంబ్లీలో పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించిన కవిత మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్కరోజైనా నిలదీశారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ప్రధాని మోదీని, సోనియా, ప్రియాంక, రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. యూపీలో మహిళలకు 33% సీట్లు కేటాయించామని కాంగ్రెస్ చెప్పే మాటలన్నీ సొల్లు కబుర్లేనన్నారు. తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుందని కవిత ఆరోపించారు.